అందరికీ హాయ్ అండి. ఈ వీడియోలో వచ్చేసి ఒక వెరీ వెరీ ఇంపార్టెంట్ అప్డేట్ ఇవ్వడానికి మాత్రమే ఈ వీడియో చేస్తా ఉన్నాను. ఆ అప్డేట్ వచ్చేసి ఏం లేదు బ్రదర్, ఇక్కడ చూసుకుంటే రిక్రూట్మెంట్ ర్యాలీ ప్రోగ్రామ్ అండర్ యూనిట్ హెడ్ క్వార్టర్స్ కూడా జనవరి 3, 2022 ఆఫ్ ఏఎస్సీ సెంటర్ నార్త్ 180C హ్యాస్ బీన్ పోస్ట్ పోన్డ్. ఫ్రెష్ డేట్ విల్ బీ ఇంటిమేటెడ్ లేటర్. అంటే ఏఎస్సీ సెంటర్ నార్త్ 180Cలో బెంగళూరు రిలేషన్ ర్యాలీ మరియు స్పోర్ట్స్ ర్యాలీ పోస్ట్ పోన్ చేస్తున్నట్టు మనం ఒక నోటీస్ అయితే పోస్ట్ పోన్ చేస్తున్నట్టు ఒక వీడియో చేయడం అయితే జరిగింది. బట్ ఈ నోటీస్ మొత్తం కూడా ఫేక్ అనమాట. అది కూడా ఈ నోటీస్ మొత్తం కూడా ఫేక్ అని నాకు నిన్ననే తెలిసింది. అయితే బ్రదర్, వాళ్ళు ఏఎస్ఎస్ సెంటర్ నార్త్ బెంగళూరు నుంచి అఫీషియల్ హెడ్ క్వార్టర్స్ నుంచి అయితే రిలీజ్ అయినటువంటి నోటీస్ అనమాట. ఇక్కడ చూసుకుంటే హెడ్ క్వార్టర్స్ ఏఎస్ఎస్ సెంటర్ నార్త్ 180C బెంగళూరు. ఇది వచ్చేసి డిసెంబర్ 27, 2021 అయితే ఈ నోటీస్ అయితే రావడం అయితే జరిగింది. ఇక్కడ చూసుకుంటే రిక్రూట్మెంట్ ర్యాలీ ప్రోగ్రామ్ అండర్ యూనిట్ హెడ్ క్వార్టర్స్ కోట జనవరి 3, 2022. ఇక్కడ సెకండ్ పాయింట్ అయితే చూసుకోవచ్చు బ్రదర్, ఏ ఫేక్ మెసేజ్. రిక్రూట్మెంట్ ర్యాలీ ప్రోగ్రామ్ అండర్ యూనిట్ హెడ్ క్వార్టర్స్ కోట జనవరి 3, 2022 ఆఫ్ ఏఎస్ సెంటర్ నార్త్ 180C హ్యాస్ బీన్ పోస్ట్ పోన్డ్. ఫ్రెష్ డేట్ విల్ బీ ఇంటిమేటెడ్ లేటర్. ఈ ఫేక్ మెసేజ్ అనేది సోషల్ నెట్వర్క్లో అయితే వైరల్ అయితే అవుతూ ఉంది. ఇదైతే నమ్మకండి, ఇదైతే మొత్తం కూడా ఫేక్ మెసేజ్ అని వాళ్ళు ఏఎస్ సెంటర్ నార్త్ 180C వాళ్ళైతే అఫీషియల్గా నోటీస్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ థర్డ్ పాయింట్ వచ్చేసి జనవరి 3, 2022 అయితే ఇవ్వడం అయితే జరిగింది. అంటే బెంగళూరులో ఏఎస్ సెంటర్ నార్త్ 180Cలో జనవరి 3 నుంచి ర్యాలీ అయితే కన్ఫర్మ్ అయితే జరుగుతుంది. మీరైతే ఇటువంటి ఫేక్ మెసేజ్ అయితే నమ్మకండి వాళ్ళు చెప్పడం అయితే జరిగింది అనమాట. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఎవరికైనా ఎలిజిబిలిటీ ఉంటే కంపల్సరీ అయితే వెళ్ళండి బ్రదర్. ర్యాలీ వచ్చేసి జనవరి 3, 2022 అయితే ర్యాలీ అయితే కండక్ట్ చేస్తారు. అంటే ఆ రోజు అయితే స్టార్ట్ అవుతుంది. మరికొంతమందికి ఒక డౌట్ అయితే రావచ్చు, నువ్వెందుకు పోస్ట్ పోన్ అయిందని, వీడియో ఎందుకు చేసావని. అయితే బ్రదర్, నేను ఆ వీడియో చేసేటప్పటికి నాకు కొంతమంది సబ్స్క్రైబర్ అయితే సెండ్ చేశారు బెంగళూరు నుంచి, ఇది పోస్ట్ పోన్ అయిందంట కదా అని. బట్ నేను కనుక్కున్నాను, కనుక్కుంటే కూడా చాలామంది పోస్ట్ పోన్ అయిందని చెప్పారు, అందుకే నేను ఆ వీడియో చేశాను అనమాట. అయితే బ్రదర్, ఏదైనా కానీ పోస్ట్ పోన్ అయినా కానీ ర్యాలీ కండక్ట్ చేస్తా ఉన్నా కానీ ఇటువంటి అప్డేట్స్ అయితే నేను కంపల్సరీగా అయితే చేస్తూనే ఉంటాను. ఇంకోటి బ్రదర్, జనవరి 4వ తేదీ ఆర్టీలీ సెంటర్ హైదరాబాద్లో అయితే ర్యాలీ అయితే కండక్ట్ చేస్తూ ఉన్నారు. మన తెలుగు రాష్ట్రాల వాళ్ళు ఎవరికైనా రిలేషన్ సర్టిఫికేట్ కానీ లేకపోతే స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ ఎవరైతే ఈరోజు నిన్న ట్రయల్స్కి ఎవరైతే అటెండ్ అయ్యారో వాళ్ళందరూ కూడా ర్యాలీకి అయితే అటెండ్ అవ్వచ్చు. వాటితో పాటు 1 EMC సెంటర్ జనవరి 17 నుంచి అయితే ర్యాలీ అయితే కండక్ట్ చేస్తున్నారు 1 EMC సెంటర్ సికింద్రాబాద్లో. ఆ ర్యాలీ కూడా ఎవరికైనా స్పోర్ట్స్ సర్టిఫికేట్ మరియు రిలేషన్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు కూడా అటెండ్ అవ్వచ్చు అనమాట. అయితే బ్రదర్, ఇటువంటి రిలేషన్ ర్యాలీ భర్తీకి సంబంధించినటువంటి అప్డేట్స్ కావాలి అంటే కంపల్సరీగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లో పెట్టుకోండి బ్రదర్. థ్యాంక్ యూ.